కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఏజీ తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు తగిన సూచనలు సలహాలు చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి శుక్రవారం పెరేడ్ నిర్వహించాలన్నారు. మహిళా పోలీసులతో కలిసి పాఠశాలలో, పబ్లిక్ ప్రదేశాలలో డ్రగ్స్, చైల్డ్, దిశ యాప్ మహిళలపై జరిగే నేరాలు, ఆన్లైన్ సైబర్ మోసాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించాలని అన్నారు. పోలీసు అధికారులు, మహిళా పోలీసులు బాగా పనిచేసి లోక్ అదలత్తో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. నేషనల్ హైవే రోడ్డు కావడంతో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, కడప డీఎస్పీ, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్, సిద్ధవటం ఒంటిమిట్ట మండల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒంటిమిట్ట సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా రొటీన్గా డిపార్ట్మెంటల్ పరంగా వచ్చేసి పోలీస్ స్టేషన్స్ విసిట్స్, తర్వాత ఈ ఇన్స్పెక్షన్స్ అంతా కూడా సీనియర్ ఆఫీసర్స్ మేము చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఒంటిమిట్ట సర్కిల్ ఆఫీస్ వచ్చేసి సందర్శించడం జరిగింది. దీంతో పర్టికులర్గా నేను చూసేది ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ యూఏ కేసెస్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అంతా కూడా ఎక్కువ పెండింగ్ లేకుండా ఇన్ టైంలో వచ్చేసి డిస్పోజల్ అవుతున్నాయా లేదా. దాంట్లో కూడా చూసేటప్పుడు ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఎలా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ రిపోర్ట్ అయ్యేటప్పుడు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, తర్వాత డిస్పోజల్ కూడా చూసేటప్పుడు వితిన్ టైం ఫ్రేమ్లో ఉండాలి, అదంతా కూడా ఒకసారి రెడ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ సర్కిల్ పరిధి చూసేటప్పుడు రెండు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. రెండు పోలీస్ స్టేషన్ కూడా చూసేటప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాస్ డామినేటెడ్గా ఉన్నాయి. సో దీంట్లో ఈ రెడ్ సెంటర్ సంబంధించిన అఫెన్సెస్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. దీంట్లో ఫ్రీ పెల్లింగ్, ఎస్ఎల్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈ పరిధిలో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ని చేసి అరికట్టడానికి కావాల్సిన మెషర్స్ దాని మీద కూడా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇచ్చాము. చాలా వరకు చూస్తే మనకి కంట్రోల్లో ఉన్నా కూడా ఇంకా కూడా ఈ అఫెన్సెస్ వచ్చేసి జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీకు చూస్తే ఈ కేసెస్లో చూసేటప్పుడు చాలా వరకు కూడా కొన్ని పెండింగ్ అరెస్ట్ ఉన్నాయి. అది తర్వాత పెండింగ్ ఎన్పిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్ మీద కూడా పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సర్ప్రైజ్ టైంలో వచ్చేసి వెహికల్ చెక్కింగ్ చేసుకోవడం, తర్వాత కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్, హోమింగ్ ఆపరేషన్స్ అంతా కూడా కండక్ట్ చేయాలని ఎస్ఐస్, తర్వాత ఇన్స్పెక్టర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా వేరే ఇలాంటి ఇన్స్పెక్షన్స్ అండ్ రివ్యూస్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో ఈరోజు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ ఒంటిమిట్ట టెంపుల్ కూడా చూసేటప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ది స్టేట్. రెగ్యులర్గా భక్తులు వస్తూ ఉంటారు. వన్స్ ఇన్ ఇయర్ వచ్చేసి మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చినా కూడా రెగ్యులర్గా కూడా వచ్చేసి ఇక్కడ డివోటీస్ వచ్చిపోతున్నారు కాబట్టి దాని మీద కూడా
కొద్దిగా రివ్యూ చేసి ప్రాపర్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఎక్కువ ఈ హైవేస్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఇన్సిడెంట్ కేసులు జరుగుతున్నాయి. దీని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, సీసీటీవీ కెమెరాస్ అమర్చడం. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్న ఈ బ్లాక్ స్పాట్స్ అంతా ఐడెంటిఫై చేసుకుని అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి రెక్టిఫై చేయడానికి ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలని కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్.